అందరికీ నమస్కారం కథా ప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ సీతాన్వేషణ రచన పడాల రామారావు గారు పడాల రామారావు గారు ఖైదు నవలతో ఆరంభించి నవలలు కథలు నాటికలు నాటకాలు బుర్రకథలు మొదలైన ప్రక్రియలలో సాంఘిక చారిత్రక పౌరాణిక రచనలు చేశారు వీరి బాలల బొమ్మల భాగవతం పిల్లల బొమ్మల రామాయణం కవిత్రయ భారతం పోతన మహాభాగవతం అల్లూరి సీతారామరాజు చాలా ప్రసిద్ధి చెందాయి పడాల రామారావు గారు రెండు వేల ఆరు ఏప్రిల్ నాలుగున తుదిశ్వాస విడిచారు ప్రస్తుత కథ శ్రీరాముని భార్య సీత రాముడు లేని సమయంలో దుష్ట రావణుడు ఆమెను అపహరించి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు జాడ తెలుసుకునే క్రమంలో శ్రీరాముడు వానరుల రాజు సుగ్రీవుణ్ణి కలిశాడు సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నలుదిక్కులకు పంపడం ప్రస్తుత కథకు సంబంధించిన సందర్భం మరిక కథ విందాం అష్టదిక్కులకు వానరసేనలు కదులుతున్న సమయంలో సుగ్రీవుడు అనంత శక్తివంతుడైన హనుమంతుణ్ణి తన సన్నిధికి చేరదీసి హనుమంత నీకు సాధ్యం కానిదేదీ లేదు నీవు చేయలేని సాహసం ఈ ధరామండలంపై మరొకరు చేయలేరు సీతను కనుగొని నేను రామునికి ఇచ్చిన మాటను నిలబెట్టడం నీపైనే ఆధారపడి ఉంది ఈ బాధ్యతను నీవు స్వీకరించి తీరాలి అని విజ్ఞాపన చేశాడు హనుమంతుడు ఒక్కడే అట్టి ఘనకార్యం సాధించగల ధీరుడని ఎట్టి ఆటంకాలనైనా అతి సులువుగా అధిగమించగల వీరుడని రామునికి అర్థమైపోయింది కనుల నీరు నింపుకొని భారమైన హృదయంతో తన చేతినున్న వజ్రాంగుళీయకాన్ని తీసి ఆంజనేయుని చేతిలో నుంచి ఆయన రెండు చేతులను అదిమి పట్టుకొని ప్రియమైన మారుతి ఇది నా ఆనవాలు ఈ ఉంగరమే సీతకు నిన్ను నా దూతగా ఎరుకపరుస్తుంది సీతను కనుగొలగలవని నీ ఒక్కడిపైనే నాకు ఆశలున్నాయి నన్ను హతాశుణ్ణి చేయకు అంటూ ఉద్రేక స్పందనమైన ఆ చేతులను ఒత్డు ఒక్కసారిగా రాముని రెండు కళ్ళ నుండి వేడి కన్నిటి బిందువులు హనుమంతుని హస్తములపై రాలాయి అతని గుండె నీరైంది ఒక కన్నీటి తరంగం ఆయన హృదయం నుండి పెళ్ళుబికింది రామ రామా అంటూ రాముని కాళ్లపై పడ్డాడు వాయుపుత్రుని రాముడు తక్షణం లేవనెత్తి గాఢంగా కౌగలించుకున్నాడు సీతమ్మ జాడ కోసం ఆంజనేయుడు శిరస్సును కూడా సమర్పించగలడు రామా అనగానే రాముడు మరొక్కమారు హృదయస్పందనతో హనుమంతుని నుదురును చుంబించాడు తిరుగులేని ఆత్మోత్సాహంతో పవనపుత్రుడు బయలుదేరాడు రామా ఈ వానర సైన్యానికి నీవే అధినేతవు ఇది నీ దండు రామదండు దండును నీవే ఆశీర్వదించు అన్నాడు సుగ్రీవుడు రాముడు ఆనందంతో తన అమృత హస్తాన్నెత్తి విజయీభవ అని రామదండును ఆశీర్వదించాడు రాముని ఆశీర్వచనంతో ఆత్మబలం అధికమైన వానర సైన్యం నాలుగు దిక్కులకు కదిలిపోయింది విపరీతమైన పట్టుదలతో ఎవరిదా విజయం అన్న పోటీలతో ఆ సేనలు కురికాయి వాటి పాదధూళికి సూర్యుడు అస్తమించినట్లయింది శతబలి ఒక దళనేత అతని సైన్యం ఉత్తరోన్ముఖంగా యాత్ర సాగించింది వినతుని సైన్యం ప్రాగ్దిశకు వెడలిపోయింది సుసేనుని సైన్యం పశ్చిమానికి పాకిపోయింది దక్షిణ దిక్కు సాగిపోయాడు హనుమంతుడు ఆయన సారథ్యంలో అంగదుడు జాంబవంతుడు నీలుడు మొదలైన సాహస పరాక్రమ విక్రములున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు నెల రోజులు పూర్తి కాకముందే ప్రాక్ పశ్చిమోత్తర సారథులంతా విఫల మనోరథులై తన సేనలతో తిరిగి వచ్చి సుగ్రీవుని ముందు నెట్టూర్చి నిలిచి ప్రభు నదీనదాలు జానపదాలు కారడవులు అన్నీ గాలించాం కానీ జానకి జాడ దొరకలేదు ఇక దక్షిణాభిముఖుడై వెళ్ళిన ఆంజనేయునికి మాత్రం జానకి జాడ సాధ్యం కావాలి అదీ కాక జానకి నెత్తికుపోయిన రాక్షసుడు దక్షిణాభిముఖంగానే కదా పయనించాడు అన్నారు రాముడు కార్యం సఫలం కాకపోయినా వానరుల నిర్విరామ కృషికి ధన్యవాదాలు అర్పించాడు హనుమంతుని నాయకత్వంలో బయలుదేరిన సైన్యం కీకారణ్యాలలో ప్రవేశించింది కొండ కొండగుహల్ని ఛేదించి అతి దుర్గమ వింద్యారణ్యాలను శోధించింది కానీ జానకి జాడ తెలియలేదు అయినా నిరాశ చెందక ఇంకా సుదూర దక్షిణ సాగర తీరం వైపు సాగిపోయింది వారు ఆ కంటకావృత మార్గంలో భూమి ఆకాశాలకు నోరు చాపి సమస్త వానరమూకను ఆహారంగా చప్పరించగలనే ధీమాతో ఒక రాక్షసు రావడం గమనించారు వానరులంతా వాడే రావణుడని తలచారు అంగదునికి ఆవేశం కలిగింది ప్రతీకార జ్వాలలో బగ్గున మండి ముష్టి జాడించి ఆ వస్తున్న రాక్షసిని ఒక్క గుద్దు గుద్దాడు అంతటా రాక్షసుడు ఒక్క గుద్దుతో భళ్ళున నెత్రు కక్కి పర్వతంలా కూలిపోయాడు రావణుడు మరణించాడన్న సంతోషంతో వానరసేన రెట్టించిన ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోయింది కానీ అదొక మహా ఎడారి కావడం వలన నీరు లభించక దాహపీడితమై పరితపిస్తోందా సేన అంతలో ఒక కొండగుహ నుండి కిలకిలా చేస్తూ పక్షుల దండు ఎగురుతూ రావడం వారి కళ్ళపడింది వారిలో వారికి చర్చ జరిగింది కొండగుహలో ఎచ్చటో జలాశయం ఉండి తీరాలి లేకపోతే ఇంత ఆనందంతో పక్షులు ఆ కొండ గుహ నుండే రావడం ఎలా సంభవించి ఉంటుంది అనుకున్నారు వెంటనే ఒకరి చేతులు మరొకరు గొలుసులా పెనవేసుకుంటూ ఆ కొండ గుహలో చొరబడ్డారు అదెంత అంధకారంగా ఉన్నా వారిలో సడలిని పట్టుదల ఆశ ఆ అంధకారాన్ని లక్ష్యం చేయలేదు కొంత దూరం సాగిన తరువాత ఓ దివ్యకాంతి వారి కళ్ళను మిరుమిట్లు గొలిపింది మరి కొంచెం ముందు పండ్ల గుత్తులతో వేలాడుతున్న ఫలవృక్షాలు అమృత తరగల్లా తడతళా మెరుస్తున్న స్వచ్ఛమైన జలాశయాలు కనపడ్డాయి వానరులు ఆశ్చర్యపోయారు మరికొన్ని అడుగులు ముందుకు వేయగా వారికి మరీ ఆశ్చర్యం కలిగింది ఒక సుందర నగరమే అచ్చట వెలసి ఉంది ఆ నగరంలో అడుగు పెట్టారు ఎటు వజ్ర వజ్రవైడూర్యాలు రాసులు పోసి ఉన్నాయి చంద్రకాంత శిలాఫలక నిర్మితమైన వీధులు కనిపించాయి చిత్ర విచిత్ర శిల్పాలతో చిద్విలాసం తొక్కుతూ ఉన్న అందమైన భవంతులు గోచరించాయి అదంతా ఓ కలలా చూస్తూ వారు లోనికి వెళ్లారు చతుర్మందిరాలచే పరివృతమైన చంద్రకాంత శిలాఫలకమైన ఓ మండపం కనపడింది ఆ మండపం మధ్యలో గాఢ తపస్సులో మునిగి కృష్ణాజనంపై కూర్చున్న ఒక వృద్ధ తపస్విని కనిపించింది ఆమె ముఖ ప్రకాశాన్ని చూసి వానరులంతా భయపడిపోయారు ఒక్క హనుమంతుడు మాత్రం ఆ భయానికి కారణం వారంతవరకు ఎదుర్కొన్న మిక్కుటమైన కష్టాలు తప్ప మరేమీ కాదు అనుకున్నాడు ఆ తపస్విని పేరు స్వయంప్రభ స్వయంప్రభ ఉంటున్న ఆ దివ్యనగరాన్ని పూర్వం దానవ మహాశిల్పి యొక్క శుక్రాచార్యుని శిష్యుడు మయుడు నిర్మించాడు అతనే ఒకప్పుడు ఆ నగరంలో నివసించాడు దేవదానవ యుద్ధంలో ఆ నగరం ఇంద్రుని కైవసమైంది ఇంద్రుడు ఆ నగరాన్ని సౌందర్యకని అయిన హేమకు ప్రసాదించాడు వానరదండు ఆ నగరంలో ప్రవేశించినప్పుడు దేవతల పిలుపుపై హేమ దేవలోకంలో ఉంది ఆమె స్నేహితురాలే స్వయంప్రభ భయపడుతున్న వానరులను స్వయంప్రభ కన్నులను తెరచి చూసింది భయగ్రస్తులను భయదూరులను చేయడం తన విధిని అనుకుంది మధురమైన జలంతో దాహం తీర్చింది మధుర ఫలాలతో వారి కడుపు నింపింది వారు తృప్తి చెంది భయదూరులైన అనంతరం వారి రాకకు కారణమడిగింది అంతవరకు ఆ గుహజొచ్చిన వాడు ప్రాణాలతో బయటపడలేదు స్వయంప్రభ కనికరించింది వారిని కన్నులు మూసుకొమ్మని తన తపశ్శక్తితో ఒక సముద్ర తీరం పైన వదిలిపెట్టింది ఆ వానరులు సముద్ర తీరంపై పడి లోకాన్ని చూసి వసంతం చొరబడ్డట్టు అర్థం చేసుకున్నారు సీతాన్వేషణకు సుగ్రీవుడిచ్చిన మాసం గడువు పూర్తయింది ఒక గాఢ నిట్టూర్పు విడిచాడు అంగదుడు మన యాత్ర నిష్ఫలమైంది గడువు మీరిపోయింది రిక్తహస్తాలతో కిష్కిందకు తిరిగి వెళ్ళి సుగ్రీవుని శిక్షకు బలి అయ్యే బదులు ఇక్కడే ఆమరణాంతం నిరాహారులమై ప్రాణాలు విడిచిపెట్టడం మంచిది అని నిస్పృహను వెల్లడించాడు నిస్పృహ మానవుల పాలిట పెను పిశాచమని హనుమంతుడు అంగదునికి ఎంతో నచ్చ చెప్పాడు కానీ చెప్పిన కొలది అంగదుని పట్టుదల మరీ పెరిగింది ప్రాణాంతకమైన ప్రాయోపవేశానికే ఉపక్రమించాడు దర్భశయ్యను అలంకరించి సర్వదేవతాకోటికి అంతిమ నమస్కారం చేశాడు యువరాజైన అంగదుడే అలా చేస్తున్నప్పుడు తాము మాత్రం బతికేదెందుకని వానరదండంతా అంగదుని బాటను తొక్కి ప్రాణాలు విడిచిపెట్టడానికే నిర్ణయించుకున్నారు అందరి కన్నుల్లో కన్నీటి ధారలు అందరి కంఠాల్లో ఆర్తనాదాలు ధారలు దారలుగా పొరలుతున్నాయి హనుమంతుడు వేడి నిట్టూర్పునొక్కసారిగా విడిచి ఆహా విధి చిద్విలాసం కైకేయి వెలన దశరథును మరణించాడు రాముడు అరణ్యాల పాలయ్యాడు సీతనుడు ఎత్తుకుపోయాడు సీతా సంరక్షణలోనే జటాయువు ప్రాణాలు విడిచిపెట్టాడు కడకు వానరులమే ప్రాణాలు విడవలసి వచ్చిందని వాపోయాడు ఆ మాటలు పక్కనే ఓ కొండపై రెక్కలు పోగొట్టుకొని కదలలేని స్థితిలో ఉన్న ఓ పక్షిరాజు చెవిన పడ్డాయి ఆ పక్షిరాజై సంపాతి సంపాతి తమ్ముడు జటాయువు వానరుల నోటి నుండి జటాయువు మరణమార్త వినగానే ఆ పక్షిరాజు గొంతు నుండి కెవ్వుమన్న ఒక కేక వినిపడింది కానీ కదల్లేదు పాపం సంపాతి వయోవృద్ధుడైపోయాడు సంపాతి జటాయువులు యవ్వనంలో ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలమన్న పోటీలో సూర్యగోళాన్నే తాకేంతవరకు మింటికి ఎగశారు కానీ సూర్యగోళం యొక్క మహోష్ణానికి తాళలేకపోయారు అన్నగారైన సంపాతి తమ్ముడైన జటాయువును కాపాడడానికి తన రెక్కలను అడ్డుగా చాచాడు వెంటనే ఆ రెక్కలు కాలిపోయాయి తక్షణం మింటి నుండి ఆ కొండపైన పడిపోయాడు ఆ కొండపైనే వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఆకలికి మాడుతూ వృద్ధుడైపోయాడు ఆనాడు తనచే రక్షింపబడ్డ జటాయు మరణించాడన్న వార్త అతని గుండెల్లో పిడుగుపాటులా సోకింది ఒక్కటే కేక వేశాడు ఆ కేక విన్న వానరులు తక్షణం మేలుకొన్నారు అప్పుడు సంపాతి వారితో ఓ వానరులారా నా తమ్ముడు జటాయువు నిజంగా మరణించాడా ఎలా మరణించాడు సీతను రావణుడు ఎలా ఎత్తుకుపోయాడు దయ ఉంచి ఈ కదల్లేని పక్షికి త్వరగా చెప్పండి అన్నాడు సంపాతి ప్రార్థనలకు వారి మనసులు కరిగాయి వెంటనే కూలంకషంగా శ్రీరామ విషదగాథనంతటినీ తెలియచేశారు సంపాతి తీవ్ర ఖేదాన్ని పొందాడు తనకు వయసు శక్తి రెక్కలు పోయాయి కానీ చూపు మాత్రం పోలేదు సప్త సముద్రాలకు ఆవలనున్న దృశ్యాన్నైనా అవలీలగా చూడగలడు వెంటనే దృష్టిని దక్షిణాభిముఖంగా సారించాడు అతని చూపులు లంకలో రాక్షస కూటమి మధ్య తల్లడిల్లుతున్న సీతమ్మను దర్శించాయి ఆ భాగ్యానికి మురిసిపోతూ తాను చూసిన దృశ్యాన్ని వానరులకు నివేదించాడు నివేదించటమే తడవుగా అతనికి రెక్కలు వచ్చాయి యవ్వనం వచ్చింది అంతా ఆశ్చర్యపోయారు ఒక పవిత్ర కార్యం నెరవేర్చడంలో ఉన్న మహిమే అది అతని రెక్కలు పోయినప్పుడే ఒక వరం ప్రసాదించబడింది అరణ్యవాసంలో ఉన్న రాముని కార్యానికి నీవు సహాయపడినప్పుడు రెక్కలే కాదు పూర్వపు యవ్వనాన్ని కూడా తిరిగి పొందగలవని అలా శక్తి సమన్వితమై నవ యవ్వనుడైపోయాడు సంపాతి అనవరతము పరుల మేలు కోరిన వానికి సదా శుభమే జరుగుతుందనడంలో సందేహం లేదు సంపాతి నుండి శీతవృత్తాంతం తెలిసాక వానరుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది సీతను చూడకుండా ఇక కిష్కిందకు తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు అయితే సీతను చూడాలంటే శతయోజన దూరమైన సముద్రాన్ని లంఘించాలి దుర్భేద్యమైన లంకను ప్రవేశించాలి అసాధ్యమైన ఆ కార్యాన్ని తలుచుకుంటూ వారు భయోద్రేక పూరితులయ్యారు కార్యం ఎంత ఘనతరమైనదైనా ధైర్యాన్ని సడలినివ్వకండి ధైర్యమే విజయానికి కీలకం అని అంగదుడు వారిని ఉద్రేకపరిచి ఎవరెంత దూరం లంఘించగలరో అడగడం మొదలుపెట్టాడు అక్కడున్న వానరులంతా ఒకరిని మించిన వారు మరొకరు గజుడు పది యోజనాలు దూకగలనంటే గవాక్షుడు ఇరవై యోజనాలు దూకగలనన్నాడు మరొకరు ముప్పై యోజనాలంటే నీలుడు యాభై యోజనాలు దూకగలనని అందరినీ దిగ్భ్రమపరిచాడు అంగదుడు మరలా మిగతావారి ముఖాలను చూశాడు వృద్ధుడైన జాంబవంతునిపై అతని దృష్టిపడింది జాంబవంతుడు అర్థం చేసుకున్నాడు యువరాజా నేను వృద్ధుడనైపోయాను నాలో శక్తి సన్నగిల్లింది అయినా ఇది రామకార్యం తొంభై యోజనాలు మాత్రం అవలీలగా దూకగలను అంటూ ఎంతో బాధతో చెప్పాడు ఆయనకు వృద్ధాప్యం సంఘటించినందుకు అందరూ ఎంతగానో కృంగారు ఎవ్వనమే ఉంటే జాంబవంతుడు అతి సునాయాసంగా శత లంఘించగల దిట్ట అనంతరం అంగదుడు తన శక్తిని చాటాడు నేనైతే శతయోజనాలు దూకగలను కానీ తిరిగి రావడం అని సందేహాన్ని వెళ్ళబుచ్చాడు అంతలో జాంబవంతుడు అందరి సందేహాలకు ఆనకట్ట వేశాడు అందరూ వానరుల్లో చిత్తభ్రాంతిని కలిగిస్తూ ఆ ఘనకార్యాన్ని సాధించగల వ్యక్తిని చూపించాడు ఆ వ్యక్తి ఒక్కడే సముద్రాన్ని లంఘించి లంకను చొచ్చి సీతను చూసి రాగల జగజ్జెట్టి అని అనంత శక్తివంతుడని జాంబవంతునికి తెలుసు కానీ వానరులు నమ్మలేదు జాంబవంతుడు చూపిస్తున్న వ్యక్తి వారందరికీ దూరంగా ఒక మూల మౌనమూర్తి అయి కూర్చున్నాడు ఆయనే ఆంజనేయుడు ఆంజనేయుడు శక్తిలో యుక్తిలో నిధి సప్త సముద్రాలనైనా అవలీలగా లంఘించగల శక్తివంతుడు వేగంలో వినతపుత్రుడు కూడా ఆయనకి లోకువే ఆయన అంజనీదేవి పుత్రుడు అంజనీదేవి దేవతాశ్రేణికి చెందిన ఉత్తమ దేవకన్య కానీ విధివశాత్తు ఆమె ఒక ఋషిశాపానికి గురై ఒక వానరయ్యై సుందర పర్వతపు సానుపై స్వేచ్ఛానువర్తి అయి చరిస్తోంది మలయమారుతాన్ని వస్తున్న వాయుదేవుడు ఆమె నవయవన సౌందర్యాన్ని చూచి సమ్మోహితుడై ఆమెను ఆలింగనం చేసుకున్నాడు అంజనాదేవి అదిరి ఆయన్ను దూషించింది కోపించకు నా ఆలింగనం వల్ల నీ కన్యత్వం చెడదు నేను నిన్ను కామవాంచతో కౌగిలించుకోలేదు పవిత్రమైన హృదయావేశమే ఈ ఆలింగనానికి పురిగొల్పింది దాని ఫలితంగా నీకు నాతో సమశక్తిగల సుపుత్రుడు ఉదయించగలడు అతడు వానరజాతికే మణిపూస కాగలడు అని వాయుదేవుడు ఆమెను శాంతపరిచాడు అలా జనించాడు ఆంజనేయుడు బాల్యావస్థలో ఉండగానే ఒకనాడు ఉదయభానును చూసి దానిని ఒక ఫలంగా భ్రమించి కోయడానికి మింటికెగశాడు నిజంగా సూర్యుణ్ణే ఆంజనేయుడు మింగితే లోకమే అంధకారమై గతిని తప్పగలదని దేవేంద్రుడు సూర్యుని రక్షణకొచ్చి ఆ బాలవీరునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ ప్రయోగానికి ఆంజనేయుని కుడిదెవడా పగిలింది ఒక కొండపై పడిపోయాడు వాయుదేవునికి ఆగ్రహం వచ్చింది తన సంచారాన్ని మానివేసి ఒక కొండ గుహలో దాక్కున్నాడు ప్రపంచం తల్లడిల్లింది ఆ ప్రమాదాన్ని గ్రహించి బ్రహ్మేంద్రాది దేవతలు దివి నుండి భూమికి దిగివచ్చి వాయుదేవుణ్ణి ప్రసన్నం చేయడానికి ఆంజనేయునికి అనేక వరాలు ప్రసాదించారు ఆ వరాల వలన ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు ఆయనకు ఆయన కోరుకుంటే తప్ప మరణం లేదు ఈ రహస్యం హనుమంతునికి తెలియదు అలా తెలియకుండా ఉండగల శాపం ఒక మహర్షి ఇచ్చాడు ఆయనకు ఒకనాడు ఆంజనేయుడు ఆ మహర్షి ఆశ్రమంలో చెట్లపై దూకుతూ ఉంటే ఆ చెట్ల ఫలాలు రాలిపోయి ఆ మహర్షికి ఆగ్రహం వచ్చింది హనుమంతుని శక్తిని దివ్య దృష్టితో తెలుసుకుని ఆ శక్తే గాని ఆయనకు తెలిస్తే మహాప్రమాదమని తలచి ఆ శాపమిచ్చాడు ఇది ఆయన శక్తి ప్రస్ఫుటం కాకుండా దాచిన రహస్యం జాంబవంతుడు హనుమంతుని చూపి అంగదుని హనుమంతుని జంతకు తీసుకువచ్చి హనుమంతునికి ఆ రహస్యం చెప్పి హనుమన్నా అందుకే నీ శక్తి నీకు తెలియదు తలుచుకుంటే ఈ సముద్రాన్ని ఒకే గంతులో నీవు దూకగలవు రామలక్ష్మణకున్న శక్తి నీకుంది ఇంత శక్తిమంతుడై అశక్తునిలా ఎలా కూర్చున్నావు నాలో ఎవ్వనుమున్నప్పుడు ఒక్కరోజులో ఇరవై మారు భూప్రదక్షిణం చేసి పాలకడలి వద్ద దాహం తీర్చుకునేవాణ్ణి ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు ఇక నీవే మా ఆశ లే నీ భౌతిక గాయాన్ని పెంచు లోక కళ్యాణానికై నీ శక్తిని ప్రదర్శించు అంటూ జాంబవంతుడు హనుమంతుని భుజం చరిచాడు అలా చరచడమే తడువుగా హనుమంతుడు సర్వవానర మూకకు కనులు మిరుమిట్లు గొలుపుతూ ఉండగా అమాంతంగా పెరిగిపోయాడు మహాసముద్రం పూర్ణచంద్ర ప్రకాశానికి పోటెత్తి పరవళ్లు తొక్కుతూ ఉన్నట్టు విశాల భూభాగాన్ని ఆవరిస్తూ ఉప్పెనలా పొంగాడు ఇంతింతై అందరూ చూస్తూ ఉండగా ఆకాశమంత ఎత్తుకు పెరిగాడు ఆ పెరగడంలో ఆయన శరీరాన్నిండి ప్రభవించిన దివ్యకాంతులకు అంగద పరివారంలో ఆనందోత్సాహాలు వెళ్ళి అలా పెరిగి జాంబవంతుని గాంచి వినమ్రతతో ఆంజనేయుడు ఇలా అన్నాడు నీ మాటలు సత్యమగుగాక సముద్రాన్ని లంఘించి జానకిని చూడగలిగినట్టు నన్ను ఆశీర్వదించండి అంటూ శిరస్సు వంచాడు ఆశీర్వాద చిహ్నంగా అశేష వానరసేన చేతులెత్తి జయజయధ్వానాలు చేసింది